మనుషుల కోసం కనిపెట్టలేదు. ఈ లోకములో మరి వ్యర్థమైన వాటి కోసం కనిపెట్టుకోలేదు. కానీ దావీదు ఎవరి కోసం కనిపెట్టాడంటే కేవలము తనను సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడైన యెహోవా కొరకు మాత్రమే ఆయన కనిపెట్టుకొని చూశాడు. ఎలా కనిపెట్టుకున్నాడంటే సహనముతో కనిపెట్టాడు. ప్రియులారా జాగ్రత్త గమనించాలి, దావీదు దేవుని కోసం, దేవుడి నుంచి వచ్చే సమాధానం కోసం, దేవుని ఎదురు నుండి వచ్చే ఆశీర్వాదం కోసం, దేవుని ఎదురు నుండి వచ్చే క్షేమాభివృద్ధి కోసం, దేవుని ఎదురు నుండి వచ్చే మేలుకరమైనటువంటి దీవెనల కోసం నీతిమంతుడైన దావీదు, దేవుని సేవకుడైన రాజైన దావీదు సహనముతో ఓర్పుతో కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ప్రార్థన చేశాడు. అలాగే ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన విశ్వాసం వచ్చినటువంటి నీకు నాకు మనకందరికీ దావీదు మాదిరికరంగా ఉన్నాడు అని గమనించాలి. దావీదు ఏ విధంగా దేవుని కోసం కనిపెట్టాడో, ఏ విధంగా సహనాన్ని కలిగి జీవించాడో, ఏ విధంగా దావీదు దేవునికి మరణించాడో, ఈ విషయాలన్నీ ఇక్కడ ఈ వాక్యభాగంలో పొందుపరచబడ్డాయి. దావీదు తను చేసినటువంటి ప్రార్థన ఎలాంటిది, దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడు, దేవుడు ఏ విధంగా తన ప్రార్థన తన మన ఆలకించాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. ప్రియులారా, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించను. దావీదు అంటున్నాడు రెండవ మాటగా, మొదటి మాట ఏంటంటే యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఇది మొదటి మాట, నేను దేవుని కోసం సహనముతో ఓర్పుతో కనిపెట్టుకున్నాను అని మొదటి మాట చెప్పాడు. రెండవదిగా, నేను కనిపెట్టుకున్న దానికి ప్రత్యుత్తరముగా, నేను చేసిన ప్రార్థనకి జవాబుగా దేవుడు నా ప్రార్థన తన చెవిని పెట్టి ఆలకించాడు అని చెప్తున్నాడు. ఇది రెండో మాట. తెలియన దేవుని పిల్లారా, మన యొక్క జీవితంలో కూడా ఎన్నోసార్లు ప్రార్థిస్తూ ఉంటాం, కానీ కనిపించి ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. కనిపెట్టాలి. ఉదాహరణగా మనం ఏదైనా ప్రయాణం చేయడానికి ఒక రైల్వే స్టేషన్కో బస్ స్టేషన్కో మనం వెళ్ళినప్పుడు మనం అనుకున్నటువంటి టయానికి బస్సు రైలు రాదు. దానికి ఒక నిర్ణయించినటువంటి సమయం అనేది ఉంటుంది. పలానా టయానికి రావాలని ఒక టైం ఉంటుంది. ఆ టయానికి నిర్ణయించబడినటువంటి సమయానికి ఆ స్టేషన్లో ప్లాట్ఫామ్ మీదకి ఆ ట్రైన్ వస్తుంది. ఆ బస్ స్టేషన్లో ఆ ప్లాట్ఫామ్ మీదకి ఆ బస్సు వస్తుంది. అంతేగాని మనం వెళ్ళి వెళ్ళగానే మన కోసం వెంటనే బస్సు రాదు. మనం బస్సు ఎక్కిన వెంటనే కదలలో, దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలోనే ఆ బస్సు అయిన రైలైనా రావడం జరుగుతుంది. అది కదిలి కదలడం జరుగుతుంది, అది నడిపించబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం రైల్వే స్టేషన్కి ట్రైన్ కోసం మనం వెళ్ళినప్పుడు మనం ముందుగా డబ్బులు చూసుకొని సరిపడ డబ్బులు తీసుకొని మనం ఏ ఊరైతే మనం వెళ్ళాలో ఆ ఊరికి మనం ట్రైన్కి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఆ ట్రైను ఏ ప్లాట్ఫామ్ మీద అయితే ఎన్నో ప్లాట్ఫామ్ మీద వచ్చిందో ఆ ప్లాట్ఫామ్ దగ్గర కాచుకొని ఎదురు చూస్తూ ఉండాలి. ఈ ట్రైన్ ఎప్పుడు వచ్చిందా, ఆ సమయం ఎప్పుడైందా. ఒకవేళ 10 గంటలకి ట్రైన్ అనుకో, ఆ 10 గంటల వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి.
ఎదురు చూస్తూ ఉండగా ఆ సమయం అవుతుంది, ఆ ట్రైన్ రానే వస్తుంది. అప్పుడు మనం ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళి మనం చేరవలసిన గమ్యానికి చేరుతాం. కాబట్టి దేవునిందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని బిడ్డలైన వారికి సహనం చాలా ప్రాముఖ్యం. చాలా మందికి సహనం ఉండదు, ఓర్పు ఉండదు, విసుగుదల ఎక్కువ, సహనం ఉండదు, ఓర్పు ఉండదు, కనిపెట్టడానికి ఓపిక ఉండదు, విసుగుదల మాత్రం లెక్కలేనంత ఉంటుంది, చెప్పలేనంత విసుగుదల ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలను గమనించాలి. మరి దావీదులో, దావీదు హృదయంలో అలాంటి విసుగుదల లేనే లేదు. దావీదులో విసుగుదల ఉందా? లేదు. ఏముంది? సహనము ఉంది. అంటే ఓర్పు. దావీదు ఓర్పు కలిగి, సహనం కలిగి దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని కోసం, దేవుని దగ్గర ఉంచి తన ప్రార్థనకు వచ్చే జవాబు కోసం ఎదురు చూస్తూ ప్రార్థించాడు. అందువల్లే దావీదు ఓర్పుతో సహనముతో కనిపించి ప్రార్థన చేయటం వలన దావీదు చేసిన ప్రార్థన, దావీదు పెంచిన మొర దేవుడు విన్నాడు, దేవుడు తన మొర ఆలకించాడు. అందుకని దావీదు గట్టిగా చెప్తున్నాడు, నేను యెహోవా కోసం కనిపెట్టుకున్నాను సహనంతో, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాడు. ప్రియులారా జాగ్రత్త గమనించాలి. అలాగే నువ్వు చేసే ప్రార్థన కూడా జవాబు రావాలి. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి. నీ ప్రార్థనకి చేయని దేవుడు జవాబు ఇవ్వాలంటే ఓర్పుతో సహనముతో దావీదు వలె కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. కనిపెట్టుకొని ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి ప్రియులారా, రెండవదిగా తర్వాత రెండవ వచనంలో దావీదు అంటున్నాడు, నాశనకరమైన గుంజలో నుండి జీవితం గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. చూడండి ప్రియులారా, దావీదు చెప్తున్నాడు మూడు మాటగా ఏమని, నాశనకరమైన గుంజలో నుండి, ఇదిగో నేను పాపం అనేటటువంటి ఊబిలో నేనున్నాను, నాశనకరమైనటువంటి పాపం అనే గుంటలో నేను పడద్రోయబడ్డాను, జీవిత కలిగిన దొంగ ఊబిలో అంటే పాపపు ఊబిలో నేను కూరుకుపోయి ఉన్నాను, ఈ పాపం అనే ఊబిలో నుంచి నన్ను ఎవరు లేవనెత్తుతారు, దీని నుంచి ఎవరు నన్ను విడిపించలేరు, ఈ వ్యభిచారం అనే పాపంలో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని దావీదు ఆలోచించి దేవుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇదిగో ప్రభువా, నేను నాశనకరమైన గుంటలో ఉన్నాను, జిగట గల దొంగ ఊబిలో నేను కూరుకుపోయి ఉన్నాను, ఈ పాపంలో నేను ఇంకా ఎగజారిపోతూ ఉన్నాను, కాబట్టి నన్ను పైకెత్తు ప్రభువా, ఈ గుంటలో నుండి, ఈ జిగట గల దొంగ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తు అని దావీదు ప్రార్థించాడు. దేవుడు తన ప్రార్థన ఆలకించి ఆ పాపం అనేటటువంటి నాశనకరమైన గుంటలో నుండి, ఆ పాపం అనేటటువంటి జగట గల దొంగ ఊబిలో నుండి దేవుడు దావీదును పైకి ఎత్తాడు, దావీదును పైకి లేవనెత్తాడు, ఆ పాపం నుంచి దావీదును దేవుడు విడిపించాడు. హల్లెలూయ. కలుగు ప్రియులారా, అదేవిధంగా దావీదు పాపమును ఒప్పుకొని, ఇదిగో నేను ఎలాంటి పాపములో ఉన్నాను ప్రభువా, ఇటువంటి ఘోరమైన పాప గుంపులో నేను కూలికిపోయి ఉన్నాను, నువ్వు నన్ను లేవనెత్తు ప్రభువా, ఈ పాపము నుంచి నాకు విడుదల కలిగించు ప్రభువా అని ప్రార్థించడం వల్ల దావీదుల దేవుడు పాపం నుంచి విడిపించాడు, ఆ పాప గుంపులో నుంచి దేవుడు తనను పైకి లేవనెత్తాడు. అలాగే నీవు కూడా, దేవా నేను పాపిని నన్ను కరుణించు, ఇదిగో నేను కూడా దావీదు వలె పాపము పాప ఊపిలో నన్ను కూలిగిపోయి ఉన్నాను, నాశనకరమైన గుంటలో ఉన్నాను, ఈ లోకం అనే నాశనకరమైన గుంటలో ఉన్నాను, పాపం అనే చీకట దొంగ ఊపిలో నేను ఉన్నాను ప్రభువా, దీనిలో నుంచి నన్ను లేవనెత్తు ప్రభువా అని ప్రార్థిస్తే దేవుడు దావీదును ఏ విధంగా లేవనెత్తాడో అదే విధంగా దేవుడు నిన్ను నన్ను కూడా
లేవనెత్తుతాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, అంతేకాదు ప్రియులారా, దావీదు అంటున్నాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఎప్పుడైతే పాప ఊబిలో నుంచి ఆ జగటగల దొంగ ఊబిలో నుంచి దేవుడు దావీదును ఎప్పుడైతే పైకెత్తాడో, పైకెత్తినటువంటి దేవుడు ఏం చేశాడంటే అతని పాదములు బండ మీద నిలిపించాడు. ఏ బండ మీద అంటే ఈ లోక సంబంధమైన బండ కాదు, కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మంచి నేలలో ఈ భూమిలో ఉండేటటువంటి బండ కాదు, కానీ క్రీస్తు అనే బండ. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద తన పాదములు నిలబెట్టాడు. క్రీస్తు అనే బండ మీద దావీదు యొక్క పాదములు నిలబెట్టిన దేవుడు దావీదు యొక్క అడుగులను ఆ బండ మీద స్థిరపరిచాడు. తన అడుగులు ఇక ఎప్పటికీ కదిలించబడలేదు. ప్రియులారా, క్రీస్తు అనే బండ మీద ఎప్పుడైతే దేవుడైన యెహోవా చేత, తండ్రి అయిన దేవుడైన యెహోవా ఎప్పుడైతే క్రీస్తు అనే బండ మీద దావీదు యొక్క పాదములు నిలబెట్టాడో, అప్పుడు తన అడుగులు స్థిరపరచబడ్డాయి. తన జీవిత కాలంలో ఎప్పుడు కూడా దేవుని మర్చిపోలేదు, ఎన్నటికీ కూడా పాపంలో పడలేదు. ప్రియులారా, ఎన్నటికీ ఆ క్రీస్తు అనే బండ మీద నుంచి ప్రక్కకి తొలగిపోలేదు. తన అడుగులు స్థిరపరచబడ్డాయి, ఆ బండ మీదే స్థిరంగా నిలబడ్డాడు. అలాగే సంఘములో ఉన్నటువంటి విశ్వాస ఎలా ఉండాలంటే ఆ సంఘములో స్థిరపడాలి. అంతేగాని ఆ చర్చికి ఈ చర్చికి అని పరుగులు తీయకూడదు. ఒక వారు ఒక చర్చికి, ఇంకో వారు ఇంకో చర్చికి, ఆ తర్వాత ఇంకో చర్చికి, ఇలా అక్కడికి ఇక్కడికి పరుగులు తీయకూడదండి. ఎక్కడైతే స్థిరపరచబడ్డారో అక్కడే స్థిరపడాలి. ఎక్కడైతే మీ పాదములు నిలపబడ్డాయో ఆ పాద మీ పాదములు ఆ బండ మీదే స్థిరపడాలి. అవును ప్రియులారా. అందుకనే దావీదు అంటున్నాడు మరొక వాక్య భాగములు ప్రియులారా, కేవలం గ్రంథంలోని మరొక అధ్యాయంలో చూస్తే దేవ నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, స్థిరమైన మనసును నూతన నాలో నా హృదయంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించము అని దావీదు ప్రార్థించాడు. అవును ప్రియులారా, దావీదే ప్రార్థించాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి. అంటే నాలో ఉన్నటువంటి హృదయం, నీవిచ్చినటువంటి హృదయం పరిశుద్ధంగా లేదు, నా హృదయంలో పాపము ఉన్నది, నా హృదయం పరిశుద్ధమైన హృదయము కాదు, నా హృదయం పరిశుద్ధపరచబడలేదు, కాబట్టి నేను పరిశుద్ధుని కాను, నేను పాపంలో ఉన్నటువంటి వాళ్ళను, కాబట్టి నాలో ఏ కలుగు చేయాలకు శుద్ధ హృదయము కలుగు చేయి. అంటే పరిశుద్ధమైన హృదయము, పాప మలినము లేని హృదయాన్ని నాలో కలిగించు, స్థిరమైన మనసు. ఏ మనసు అండి అది? స్థిరమైన మనసు. చాలామందికి మనసు స్థిరంగా ఉండదు, కాసేపు ఇక్కడ ఉంటే ఇంకోసేపు, ఇంకాసేపు ఇంకొక చోట ఉంటారు. వాళ్ళ పాదాలు వాళ్ళ అడుగులు స్థిరంగా ఉండవు, వాళ్ళ కాళ్ళు ఒక చోట నిలబడవు, ఎక్కడ పడితే అక్కడికి పరుగులు తీస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే అస్థిరమైన మనసు అంటారు. ఏ మనసు అండి? అస్థిరమైన మనసు అంటే స్థిరం లేని మనసు. ఒక చోట స్థిరం ఉండదు, స్టాండర్డ్గా ఒక చోట నిలబడలేరు, స్టాండర్డ్గా ఒక చోట కూర్చోలేరు, స్టాండర్డ్గా ఒక సంఘంలో నిలబడలేరు. ప్రేమైన దేవుని బిడ్డ, దీని ఏమంటారంటే అస్థిరమైన మనసు. ప్రేమగా జాతక మనచాలి, దావీదులో కూడా అస్థిరమైనటువంటి మనసు ఉంది. అందుకనే దావీదు ప్రార్థించాడు ఏమనంటే స్థిరమైన మనసును నూతనంగా నాలో నా హృదయంలో పుట్టించు అని ప్రార్థించాడు. అలాగే
ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని ఇచ్చిన ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థించవలసింది ఏంటంటే, దావీదు వలె దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, స్థిరమైన మనసును నా హృదయంలో నూతనముగా పుట్టించము అని ప్రార్థించాలి. ఎప్పుడైతే దావీదు వలె ప్రార్థిస్తారో దేవుడు మీలో శుద్ధ హృదయాన్ని కలుగు చేస్తాడు, దేవుడు మీలో స్థిరమైన మనసుని నూతనంగా పుట్టిస్తాడు. అప్పుడు మీరు మీ మనసు స్థిరపడుతుంది, మీ అడుగులు స్థిరపడతాయి. ప్రియులారా, అందుకే దావీదు అంటున్నాడు, తనకి స్తోత్ర రూపమగు కొత్త గీతము మన దేవుడు నామోటనుంచెను. ఇదిగో దేవుడు నన్ను ఎంత మేలు చేశాడు, ఎంతో గొప్ప మేలు చేశాడు. దేవుడు మేలు చేసినటువంటి దేవుడు నన్ను ఆ చీకటి గల దొంగ ఊబిలో నుంచి, నాశనకరమైన గొంతులో నుండి నన్ను పేకెత్తినటువంటి దేవుడు, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచిన దేవుడు తనకు స్తోత్ర రూపమైనటువంటి ఒక కొత్త గీతమును, అంటే ఒక కొత్త పాట దేవుడు నా నోటిలో ఉంచాడు. మన దేవుడు నా నోటిలో ఉంచాడు, ఒక కొత్త గీతం నేను పాడుతున్నాను అని దావీదు అంటున్నాను. ప్రియులారా చూడండి, ప్రియులారా అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవాయందు అనేకులు దీన్ని చూసి, అంటే దేవుడు తనకు స్తోత్ర రూపమైన కొత్త గీతమును మన దేవుడు నా నోటను ఉంచటం వల్ల, ఆ పాట నేను పాడటం వలన, ఇదిగో దేవుడు నా జీవితంలో చేసిన మేలును బట్టి దీనినంతటిని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు నమ్మిక ఉంచుతారు. ఎవరు ఎందు నమ్మిక ఉంచుతారు అని భక్తుడైన దావీదు చెప్తూ ఉన్నారు. ప్రియులారా దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నావా నీవు? దేవునిందు నమ్మకించి ఉన్నావా? దేవునిందు విశ్వాసం ఉంచి ఉన్నావా? దేవునికి మొరపెడుచున్నావా? కనిపించి ప్రార్థన చేయించున్నావా? ప్రేమైన సహోదరి సోదరుల మాటలు వింటున్న ప్రతి బిడ్డ, మీలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు పరిశీలన చేసుకోనండి. వాక్యమైనటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. 4వ గీతల గ్రంథం 40 4వ చివరిగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగి వారినైనను లక్ష్య పెట్టక, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అవును ప్రియులారా, ఈ లోకముల దేవునికి విశ్వాసం ఉంచిన ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్విష్ఠులను లక్ష్య పెట్టవద్దు. త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగే వారిని లక్ష్య పెట్టవద్దు. ఎవరిని లక్ష్య పెట్టాలంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్తనే దేవుడైన యెహోవాను మాత్రమే. అనగా నీకోసం ప్రాణం పెట్టి నిన్ను నీ పాపము నుంచి విడిపించి నీకు రక్షణ కలిగించినటువంటి, నీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును విశ్వాసం ఉంచాలి. ఆయనను మాత్రమే నువ్వు లక్ష్యం ఉంచాలి. ఆయన ఎందుకు నీవు లక్ష్యం ఉంచాలి? ఆయన వాక్యమునందు నీవు లక్ష్యం ఉంచి ఆయనే నీ సొంత రక్షకుడు అని, ఆయనే నీ దేవుడు, ఆయనే నీ ప్రభువు, ఆయనే నీ సృష్టికర్త అని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే నువ్వు ధన్యుడివే, నువ్వు నమ్మితే నువ్వు ధన్యురాలవే. కనుక యెహోవాను నమ్ముకొని ధన్యులవుతారా లేక గర్విష్ఠులను త్రవ విడిచి అబద్ధములతో తిరిగి వారిని లక్ష్య పెట్టి దేవుడిచ్చేటటువంటి ఆ ధన్యతని మీరు పోగొట్టుకుంటారా? అది మీ చేతుల్లో ఉంది. ధన్యతను సంపాదించుకోవాలన్నా, ధన్యతను పోగొట్టుకోవాలన్నా, అది మీ ప్రవర్తనను బట్టి, మీ ఉద్దేశాన్ని బట్టి, మీరు చేసే పనులు బట్టి, మీరు చేసేటటువంటి ప్రార్థనను బట్టి,
మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఉంటుంది. మీరు ధన్యతను సంపాదించుకుంటారు, ధన్యతను పోగొట్టుకుంటారు, అది మీ ఇష్టం. వాక్యమైన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. భరిమిష్ఠులు కానీ క్రౌ విడిచి అబద్ధములతో తిరిగే వారిని కానీ లక్ష్యపెట్టి దేవుని ధన్యతను పోగొట్టుకుంటారా, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారా, లేకపోతే వారిని తక్కన పెట్టి వారిని లక్ష్యం పెట్టుకుంటారా? కేవలం దేవుని వాక్యానికి లక్ష్యం, దేవుని వాక్యములందు లక్ష్యం ఉంచి, దేవుని మాటలందు లక్ష్యం ఉంచి దేవుని ధన్యతను దేవునిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారా? ధన్యత కావాలా వద్దా, దీనిని మీరే ఆలోచించండి. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకోండి. అయ్యా, ఎక్కడి నుంచి నేను గర్భిష్ఠులు కానీ త్రావ విడిచి అబద్ధములతో తిరిగే వారిని కానీ నేను లక్ష్య పెట్టను. ప్రభువా, కేవలము నన్ను సృష్టించిన సృష్టికర్తన దేవుడైన యెహోవా నిన్నే నేను నమ్ముకుంటాను. నా కొరకు ప్రాణం పెట్టి నన్ను రక్షించిన యేసయ్యా నేను నిన్నే నమ్ముకుంటాను. నువ్విచ్చే ధన్యత నేను సంపాదించుకుంటాను. నీ ధన్యత నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ దేవుడు నాకు కావాలి ప్రభువా అని ప్రార్థించండి. దేవుడు కొద్ది మాటలు మరికెళ్ళు నెరవేర్చిన కాక అందరూ ఊపిరించి తెలుసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎలా ఉంది ఆత్మ జీవితుంది? నీవు పరిశీలన చేసుకో. పరిశుద్ధుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యమైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీతో మాట్లాడి ఉన్నాడు. నీ ఆత్మీ జీవితం ఎలాగో ఈరోజు నేను నీ విపరచన చేసుకో. దేవుని భయం లేకుండా పాపం చేస్తున్నామేమో, దేవుని భయం లేకుండా పాపం చేస్తూ నాశనకరమైన గొట్టులోనే ఉన్నామేమో, పాపం అనే జగత దొంగ భూమిలోను కూలిపోయి లేవలేని స్థితిలో ఉన్నామేమో. ఎంత ఘోర పాపినైనా యేసయ్య చేర్చుకునే దేవుడు, ఆయన దగ్గరకు వచ్చేవారిని దేవా నేను పాపిని నన్ను కరుణించు అని తన దగ్గరకు వచ్చి ప్రాధేయపడి పశ్చాత్తాపడి పాపం ఒప్పుకొని విడిచిపెట్టేవారిని కనికరించే దేవుడు, ప్రేమించి చేర్చుకునే దేవుడు. ఎంత మాత్రం ఆయన త్రోసి వేసేవాడు కాదు ఆయన, కానీ నీవే దేవుని వాక్యాన్ని త్రోసేస్తున్నావు. దేవుని వాక్యం నాకు అవసరం లేదని, దేవుని సన్నిధి నాకు అవసరం లేదని, దేవుడు నాకు అవసరం లేదని, ఇవేమీ నాకు వద్దు, ఇదిగో నేను లోకానుసారంగా నేను జీవిస్తాను, ఇదే నాకు నాకు కావాలని లోకాన్ని ప్రేమించి లోకాశలతో నిండిపోయి పాప బ్రతుకులో జీవిస్తున్న నీకు దేవుని ధన్యత కావాలో వద్దో ఈరోజు నిన్ను నీవే పరిశీలన చేసుకో. పరిశుద్ధులు అయిన తండ్రి నీకు స్తోత్రములు, బహున్నతుల మహాగరుడని స్తోత్రాలు చెల్లిస్తున్నా. త్రియేక దేవ, నీకే స్తుతియు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. యెషయా ఇంతవరకు నాయన పరిశుద్ధాత్మదేవ ఈ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని ప్రభువా ఆశీర్వదించి దీవించండి. ప్రభువా కీర్తులు గంధ 46 మొదటి వచ్చి నుంచి 4 వరకు కొన్ని బిడ్డలతో మాట్లాడి ఉన్నాం. ఆ మాటల బిడ్డలు హృదయాల్లో లోతుగా నాటబడి ఫలించినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు నాయన నీ కొరకు సహనముతో కనిపించుకునేటటువంటి అయా తల్లి ప్రభువా సహనాన్ని దయచేయి. కనిపించి ప్రార్థించి సహనము దయచేయి, ఓపిక దయచేయి ప్రభువా. ప్రతి ఒక్కరి నాయన నాశనమైన గొంతులో ఉన్నారు ప్రభువా, ఆ నాశనకరమైన గుంటలో నుంచి జగటికల ఊరిలో నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభువా. అయా వారి యొక్క పాదములు నీ బండ మీద నిలిపి వారి యొక్క అడుగులు స్థిరపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా తండ్రి ప్రభువా నీకు స్తోత్ర రూపమైన కొత్త గీతమును ప్రభువా నీ బిడ్డలేక మాట ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువా. అయా నీకులు దాన్ని చూసి
దేవుని యందు భయభక్తులు కలిగిన యందు నమ్మకముంచినట్లుగా కార్యం జరిగించండి ప్రభువా. గర్విష్ఠులైన త్రోవ విడిచి అబద్ధములో తట్టు తిరిగే వారినైనా లక్ష్యమెట్టుగా అయ్యా నిన్నే నమ్ముకొని తండ్రి నీకు నమ్మకస్తులుగా జీవించి తండ్రి ఇచ్చేటటువంటి ధన్యతలను ఆశీర్వాదములను దీవుల్లో పొందుకుని లోకములో మేలును మేలును అనుభవించి నాయనా నీ కొరకు సహనముతో కనిపెట్టి ప్రార్థిస్తూ నాయనా నీ ఆకలి కొరకు సిగ్గుపడటానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.